కాప కోట్రి బాగుపడాలనేది ఈరోజు జగన్ రెడ్డి ఎజెండా. ఆ దిశగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతాం జరిగింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అనేది పెద్ద మోసం అని బయటపడింది. అందుకే ప్రజలందరూ అంటున్నారు ఈయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని ప్రజలే స్వయంగా వచ్చి చెప్పే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలైన కార్యక్రమం రైతన్న మోటార్లకి మీటర్లు బిగించే కార్యక్రమం అది రైతులకు ఒక ఉరితాడుగా మారిపోయింది. ఈరోజు అది వేగవంతం చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం. చాలా చాలా బాధకరం. ఇంకా పెన్షన్ గురించి ఏం చెప్పమంటారు? ఎన్నికల ముందల 3000 అని చెప్పాడు జగన్ రెడ్డి. తండ్రి కొడుకు కలిసి కేవలం 625 రూపాయలు పెన్షన్ ఇస్తే అన్న ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి 1850 రూపాయలు పెన్షన్ మన అవ్వ తాతలకి ఇస్తాం జరిగింది. అంటే ఎంత న్యాయం ఒక్కసారి మనందరం ఆలోచించాలా? ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కరెంటు బిల్లుని అడ్డం పెట్టుకుని 800,000 మంది లబ్ధిదారుల్ని మన పెన్షన్ కార్యక్రమాన్ని నుంచి తొలగిస్తాం కూడా జరిగింది. ఇంకా ఎన్నికల ముందల దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు. ఈరోజు బడ్జెట్ చూస్తే ఆదాయం ఎక్కడ పెంచాలి అనుకుందంటే ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు వస్తే ఈ సంవత్సరం 16,500 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకుంది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. అంటే బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి బ్రాండ్లు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది జగన్ రెడ్డి ఆలోచన. అంటే దీని వెనకాల ఆయనకి ఎంత డబ్బులు వస్తున్నాయనేది నిజంగా నాకు ఈరోజు సందేహం కలిగింది. అంటే మద్యపాన నిషేధం ప్రకటించిన వ్యక్తి ఎలా 16,500 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ద్వారా వసూలు చేస్తారనుకుంటాం నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజ్యాంగం ఏదైతే మన ఎస్సీ సోదరులకి ఎస్సీ సబ్ ప్లాన్ అనేది ఇవ్వాలని చెప్పిందో ఆ నిబంధనలను ఉల్లంఘించి చేస్తున్న రొటీన్ సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి దాంట్లో చూపించే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం.